హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ స్కల్ యొక్క యూవీని కంప్లీట్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం ఈ బోన్ని ఎలా ప్రాజెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడికైనా చూసుకుంటే మనం జస్ట్ ఒక స్క్వేర్ని తీసుకుని దాన్ని కంప్లీట్గా సైజ్ అనేది పెంచి అప్పుడు మనం ఈ విధంగా చేసాం. సో అందుకే మనకి ఇక్కడ లేఅవుట్ అనేది ఇలా ఉంది. సో దీనికి కూడా మనం కెమెరా బేస్డ్ ప్రాజెక్షన్ని యూజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఫ్రంట్ వ్యూకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఓన్లీ దీన్ని టాగుల్ చేద్దాం. అండ్ ఇప్పుడు యూవీ కెమెరా బేస్. సో మనం దీన్ని ప్రొజెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో మళ్ళీ రెస్పెక్టివ్ మోడ్. అండ్ ఈసారి మనం సీమ్స్ అనేవి కింద సైడ్ వేయచ్చు. సో మోస్ట్లీ అందరూ ఈ ఫ్రంట్ వ్యూలో చూస్తారు కాబట్టి మనకి కింద సీమ్స్ వేసినా అంత తెలియదు. సో మనం సీమ్స్ అనేవి కింద వేయచ్చు. సో హెచ్ సెలెక్ట్ అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డబుల్ క్లిక్. ఓకే, సో మనం దీన్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఈవెన్ సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో షిఫ్ట్ హోల్డ్ చేసి ఇంకా దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. అండ్ సిమిలర్లీ ఇట్ సైడ్ కూడా షిఫ్ట్ హోల్డ్ చేసి దీన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ సీన్. సో షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ క్లిక్ అండ్ దెన్ కట్. సో దీన్ని కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి అన్ఫోల్డ్. సో ఇక్కడ మనం యూవీని సెలెక్ట్ చేయాలి. సో యూవీ అండ్ దెన్ అన్ఫోల్డ్. అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, సో హెచ్ సెలెక్ట్ అండ్ దెన్ ఈసారి మనం దీని మిగతా టాప్ సైడ్ ఏదో ఉన్నాం, సో దాన్ని కూడా ప్రొజెక్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సర్కిల్ అంతా సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇట్ సైడ్ వరకు మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి డబుల్ క్లిక్ అండ్ మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ మిగతా సర్కిల్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు కట్. సో దీన్ని కట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ ఓవరాల్ ఇంకోసారి సెలెక్ట్ చేసి అన్ఫోల్డ్. ఓకే, సో అన్ఫోల్డ్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం లేఅవుట్లో సెట్ చేద్దాం. అండ్ దెన్ సో మనం సైజ్ అన్న తగ్గించాలనుకుంటే కొంచెం తగ్గిద్దాం. అండ్ ఇక్కడ మనకు వచ్చే కొత్త రకం ఇష్యూ ఏంటంటే, సో మనం ఈ సీన్స్ చేసాం చూడండి, సో ఇక్కడ మనకి టెక్స్చర్ అనేది కంప్లీట్గా డిస్టార్ట్ అవుతుంది. ఓకే, సో టాప్ అండ్ బాటమ్, సో రెండుకున్న మనకి డిస్టార్ట్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ బోన్స్ మనం ఎలా చేసామంటే, సో దీని యొక్క ఒరిజినల్ ఏంటంటే ఇది. సో వన్ క్లిక్ చేస్తే మనకి ఇది, సో దీనిపైన మనం వేసిన సబ్ సర్ఫేస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో సబ్ సర్ఫేస్ స్మూతింగ్ అంటే ఈ 1, 2, 3 కేజెస్ అని చెప్పాను కదా. సో 1 అంటే ఏముండదు, 2 అంటే కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది అండ్ 3 ప్రెస్ చేస్తే మనకు కంప్లీట్గా స్మూత్ అవుట్ అవుతుంది. సో 1లో పెట్టుకుని చూస్తే, సో మనకి ఇక్కడ ఆ డిస్టార్షన్ అనేది ఉండదు. కానీ మనం 3 ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు ఇది స్మూత్ అవుట్ అవుతుంది. సో దీంతో పాటు మనకి యూవీస్ కూడా స్మూత్ అవుట్ అవుతాయి. సో వీటి సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే, అట్రిబ్యూట్స్ ఎడిటర్ అండ్ దెన్ సో ఆబ్జెక్ట్ మోడ్ సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇది ఉంటుంది. సో ఇక్కడ బైసెప్ ఎల్ షేప్ అని ఉంది కదా, సో ఇందులోకి వస్తే స్మూత్ మెష్ అండ్ దెన్ ఇందులో ఓపెన్ సబ్ డివిజన్ కంట్రోల్స్. సో 1, 2, 3 అప్లై చేస్తాం కదా, అవి సబ్ డివిజన్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వర్టెక్స్ బౌండరీస్. సో మనం 1, 2, 3 ప్రెస్ చేసినప్పుడు మనకి, సో మనకి వర్డ్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి స్మూత్ అవుట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ది ఏంటంటే యూవీ బౌండింగ్. సో ఇది కూడా మనకి ఎనేబుల్లో ఉంది కాబట్టి, సో మనకి వర్డ్సెస్తో పాటు యూవీస్ కూడా మనకి ఈ విధంగా స్మూత్ అవుట్ అయిపోతున్నాయి. సో దీన్ని మనం ఆఫ్ చేయాలి. సో ఈ మెనూలోంచి ప్రిజర్వ్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్, సో ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఇష్యూ అనేది సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో సేమ్ ఇదే విధంగా మనకి ఈ బోన్ కూడా ఉంది కాబట్టి మెష్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ అట్రిబ్యూట్స్ అండ్ నెక్స్ట్ ఇందులో యూవీస్ అండ్ కలర్స్. సో ఇవి ఆన్లో పెట్టుకుంటాం. శాంపుల్ స్పేస్ కాంపోనెంట్ అండ్ దెన్ ప్రిజర్వ్, సో క్లోజెస్ట్ టు పాయింట్. అండ్ ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి దీన్ని సెలెక్ట్ చేయండి అండ్ దెన్ అప్లై. సో ఈ విధంగా మనం ఇంతసేపు ఏదైతే దీని మీద వర్క్ చేసామో, సో ఆ టైం మొత్తం కూడా దీని మీద కన్జ్యూమ్ అవ్వకుండా మనం సేవ్ చేసుకున్నాం. సో గాయస్, సేమ్ ఇదే విధంగా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అన్ని ప్రొజెక్షన్స్ యూజ్ చేసి మనం ఈ మిగతా వాటిని కూడా అన్ఫోల్డ్ చేయొచ్చు.
సో ఇవన్నీ కూడా చేయడానికి మనం ఒక 45 to 1 hour పడుతుంది. సో ఇవి మీరు ట్రై చేయండి. సో ఇవేమీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు. సో దీంతో మనకి యువి ప్రొజెక్షన్స్ గురించి కాన్సెప్ట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం షేడర్స్ గురించి తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.